శేషన్న శేషన్నకు చిక్కిండు బార్కస్ కొత్తపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు రెండేళ్ళ తప్పించుకొని తిరుగుతున్న శేషన్న అక్రమ ఆయుధాలు కిడ్నాప్ మాస్టర్ మైండ్ విచారణలో కీలక ఆధారాల సేకరణ ఎందుకన్నా ఇవన్నీ నయ్ మొత్తం చేసిండు 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 తిన్నది అరుగుతుందా అసలు మీరు నక్సలైట్లు అన్నారు నక్సలైట్లు ఏముండేదే అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో దొరలు కానీ దేశముఖులు కానీ భూస్వాములు కానీ అడ్డగోడిగా సంపాదించుకొని ప్రజలను పీడిస్తున్న సందర్భం లోపల పేద ప్రజల తరఫున మీరు నక్సలైట్ల గన్లు పట్టి వాళ్ళని భయపట్టి అనంటే మీరు ప్రజాజీవనలోకి వచ్చి మీరు భయపట్టి దోసుకొని ఇప్పుడు నయ్యం అన్ని దోసుకున్నారు తింటడా ఈ సన్నాస దోసుకునే కొడుకులకు నేను చెప్తున్నా ఒకటే చెప్తున్నా దోసుకొని దాసుకునే ఈ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి సన్నాసులకు అందరికి నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు దోసుకున్న డబ్బు మీ ముఖం చూపించాలి అందరికి జర నయీం మొత్తం దోసుకున్నాడు అన్న శేషన్న నయీం దోసుకున్నావు అన్న అని మంచి పేరు పెట్టుకున్నావు శేషన్న అని పెట్టుకున్నావు అయితే నయీం మొత్తం దోసుకున్నాడు తిన్న ఆడా డబ్బులు పేద పేదను భయపట్టించి వాణిజ్య సంపద నీ పిల్లలు దా కూలుకొనేప్పుడు సంపద అందరినీ బెదిరించి 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 కాలగర్భంలో వలసిపోయారు ఏమైతే రోగాలు వచ్చి చచ్చిపోతారు మీరు ఎందుకు నక్సలైట్లకు పోయారు నక్సలైట్లకు పోయినా మీకు విలువైన ఎవరిని బెదిరించి ఏం చేస్తారు ఈ డబ్బులు ఈయన ఈ పనికిరాని వ్యవహారాలని బంద్ చేయాలి బంద్ చేసి మనుషులను బెదిరించడం కాదు ప్రేమించడం మొదలు పెట్టండి ఎన్ని కావాలి నీకు ఓ 10 ఎకరాల భూమి ఓ 10 లక్షల అకౌంటా ఓ కారు ఓ బైక్ బతుకు చాలు ఎందుకు ఈ ఆశ మందిని బెదిరించి సంపుడి సన్నపనులని ఇవన్నీ వేసి ఇవన్నీ ఎవడన్నా ఇంకెవడన్నా ఇలాంటి లంగ పనులు చేస్తారు ఎవడున్నా అసలు వద్దురా బాబు ప్రజల ముంచే కార్యక్రమాలు ఈ బెదిరింపు ఈ సావు బతుకులు ఈ వ్యాసం చంపుడు ఆణి చంపుడు ఇవన్నీ వేస్ట్ నక్సలైట్లు అంటే ఒక మంచిగా ఉండే మీరు నక్సలైట్లకి వెళ్ళి బయటకు వచ్చాము ప్రజల మీద పడి చంపుడు కరెక్ట్ కాదు ఒకవేళ రాసుకున్న ఆశలు ఉండవు ఎక్కడ పోతే ఇదంతా బేకారు ఇవన్నీ ప్రభుత్వం మళ్ళీ చంపేస్తుంది అన్ని బేకారు ఇవన్నీ చేయకండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసినట్టు మొత్తం మానుకోండి ఇవన్నీ మానుకొని ఇక్కడ నేను ముఖ్యంగా మన వివేక్ సార్ కూడా